కేరళలో తిరువనంతపురంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన కౌన్సిలేట్ ఉంది సో ఒకరోజు ఏమైందంటే అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వాళ్ళ ఎయిర్పోర్ట్కి అంటే తిరువనంతపురం ఎయిర్పోర్ట్కి ఒక పార్సల్ వస్తుంది అంటే షార్జా రూట్ నుంచి అల్జటార్ స్పైసెస్ అనే ఒక సంస్థ నుంచి ఒక పార్సల్ వీళ్ళకి వస్తుంది ఎయిర్పోర్ట్లోకి వచ్చింది సో యుఏఈ కౌన్సులేట్ అన్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే దీనికి డిప్లొమాటిక్ కార్గో అంటారు అంటే యుఏఈ దేశం నుంచి వచ్చే ఏ డిప్లొమాటిక్ కార్గో అయినా కూడా దాని మీద వెరిఫికేషన్ అలాగే స్కానింగ్లు పరిశోధనలు అనేది ఇక్కడ ఉండే కస్టమ్స్ వాళ్ళు చెయ్యకూడదు దీని కస్టమ్స్ యాక్ట్ అని అంటారు దాంతో ఏమైందంటే ఒక వ్యక్తి వచ్చాడు అతని పేరు సరిత్ కుమార్ అతనేమంటాడంటే నేను యుఏఈ కౌన్సిలేట్ నుంచి వచ్చాను ఈ పార్సల్ నాకు సంబంధించింది అని చెప్తాడు పైన కూడా సరిత్ కుమార్ అనే పేరే ఉంటుంది దాంతో కస్టమ్స్ వాళ్ళు ఒకసారి ఆలోచిస్తారు ఎందుకైనా వెరిఫై చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ యూఏ నుంచి వచ్చే చాలా పార్సల్స్లో ఈ గోల్డ్ స్మగ్లింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి నిఘా వర్గాలు వాళ్ళకి చెప్పడము ఆ సమాచారం ఇక్కడ ఉండే కస్టమ్స్ అధికారులకు కూడా ఉండడంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యూఏఈ కౌన్సిలెట్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఇలా సరిత్ కుమార్ అని చెప్పి మీ ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చారు ఆయన ఒక పార్సల్ ఉంది అదే ఆయన పేరు మీదే ఉంది ఇవ్వబచ్చా అని అడుగుతారు కానీ యుఏఈ కౌన్సిలెట్ అధికారులు ఏమంటారంటే ఈ సరిత్ కుమార్ అనే వ్యక్తిని మేము ఎప్పుడో ఉద్యోగం నుంచి తీసేసాము అతన్ని మీరు అక్కడే కూర్చోపెట్టండి మీరు వెరిఫై చేయండి అంటారు సో వీళ్ళు అంటారు ఇది డిప్లొమాటిక్ కార్గో అండి సో దీన్ని మేము వెరిఫై చేయలేము అని అంటే మరి దాని మీద ఏమి రాసి ఉంది అంటే మీకు బిస్కెట్స్ నూడుల్స్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ డేట్స్ ఇలాంటి పేర్లు రాసుంది అంటే మీకు షార్జా నుంచి బాత్ ఫిట్టింగ్స్ బిస్కెట్స్ ఇవి పంపిస్తారు ఎవరైనా పార్సల్లో అని వీళ్ళకి ఇంకా డౌట్ అనేది ఎక్కువైపోతుంది దాంతో వీళ్ళు ఏమంటారంటే మీ సమక్షంలోనే మేము దీన్ని ఓపెన్ చేయగలమండి కాబట్టి మీరు వెంటనే రండి అంటే ఈ యూఏఈ కౌన్సిలర్కి చెందిన అధికారులు ఎయిర్పోర్ట్కి వస్తారు వచ్చిన తరువాత ఇక్కడ సరిత్ కుమార్ కూర్చొని ఉంటాడో అతను వెళ్ళిపోదామనే ప్రయత్నాలు చేస్తుంటే పది నిమిషాల తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి అతను అక్కడ కూర్చోబెడతారు సో ఎప్పుడైతే పార్సల్ని ఓపెన్ చేస్తారో లోపల మీకు ముప్పై కేజీల బంగారం అనేది దాని లోపల బిస్కెట్స్ రూపంలో ఉంటుంది అంటే మీకేంటి గోల్డ్ స్మగ్లింగ్ అనేది జరిగింది దీని విలువ ఎంత అంటారా పదిహేను కోట్ల రూపాయలు అంటే సరిత్ కుమార్ ఈ పార్సల్ కోసమే వచ్చాడు దీనిని ఇతను బయటికి తీసుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ స్మగ్లింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వాళ్లకు ఇది అతను హ్యాండ్ ఓవర్ చేయాలి దానికోసం అతనికి కొంత డబ్బు అనేది వాళ్ళు ఇస్తారు సో ఈ పని మీద అతను వచ్చాడు ఇప్పుడు మీకు తిరువనంతపురం ఆ కస్టమ్స్ పోలీస్ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేశారు సో సరిత్ కుమార్ని అరెస్ట్ చేసి విచారణలో పెట్టగా అతను ఒక మహిళ పేరు చెప్పాడు ఆ మహిళ పేరు స్వప్న సురేష్ పలుకుబడి కలిగిన మహిళ ఈవిడ ఇంటికి పోలీసులు వెళ్లారు కానీ ఈవిడ అక్కడ నుంచి గాయం ఆవిడ ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు ఆవిడ అప్స్కాండింగ్ లో ఉంది ఈమె ఏడు నెలల క్రితము యుఏఈ కౌన్సిలెట్ లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఈవిడ ఉద్యోగం చేసింది చూసుకోండి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ యుఏఈ కౌన్సిలెట్ ఎంత పెద్ద ఉద్యోగం సో ఇక్కడ ఆవిడ ఏం చేసేది అంటే యూఏఈ నుంచి వచ్చే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నైట్ పార్టీలు ఇవ్వడాలు అలాగే వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడము అలాగే యూఏఈ అధికారులను కలవడానికి మన భారతదేశానికి చెందిన అధికారులు వచ్చినప్పుడు ఆ మీటింగ్లు ఏర్పాటు చేయడము వాళ్ళకి కావలసిన ఎంటర్టైన్మెంట్లు అంతా కూడా ఈవిడ కుదుర్చేది సో ఈ విధంగా అటు యూఏఈ అధికారులు ఇటు భారతదేశానికి చెందిన అధికారులు వీళ్ళందరితో కూడా ఈవిడికి సత్సంబంధాలు ఉండేవి అంటే వేరే వేరే సంబంధాలు కూడా ఉండేవి సో ఈవిడ ఏంటి అంటే ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రెండు వేల పదమూడులో ఈవిడ ఆ ఎయిర్పోర్ట్ సర్వీసెస్కు సంబంధించిన ఒక సంస్థలో పనిచేసింది పని చేసినప్పుడు ఈవిడ అక్కడ తన ఉన్నత అధికారితో ఈవిడికి కొన్ని సంబంధాలు ఉండేవి సో ఈ సంబంధాలు బెడిసి కొట్టడంతో అంటే ఈవిడ ఆలోచన విధానాలు ఎప్పుడూ కూడా ఏంటంటే క్రిమినల్ ఆలోచనలుగానే ఉండేవి దాంతో ఇప్పుడు ఏం చేసింది ఆ ఉన్నత అధికారితో కుదరకపోవడం కొన్ని విషయాలలో కుదరకపోవడంతో అతను నన్ను లైంగికంగా వేధింపుకు గురి చేశాడు అని చెప్పేసి ఏకంగా పదిహేడు కేసులు అతని మీద పెట్టింది ఏకంగా చూసుకోండి పదిహేడు కంప్లైంట్లు ప్రతి పోలీస్ స్టేషన్లో అతను నన్ను పలానా దగ్గర ఇలా హింసించాడు పలానా దగ్గర నన్ను ఈ ఫేవర్స్ అడిగాడు పలానా దగ్గర నన్ను రమ్మన్నాడు ఇలాంటి కేసులు పెట్టి 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 అతన్ని తీవ్రంగా మానసిక శోభకు గురిచేసింది ఆఖరికి తేలింది ఏమిటి అంటే అతను ఎందులోనే ఇన్వాల్వ్ కాదు ఇదంతా కూడా తప్పుడు కేసులు ఈవిడ అతని మీద పెట్టిందని తెలిసి వాళ్ళు వెంటనే ఈవిడిని ఆ ఉద్యోగం నుంచి తీసేసారు దాని తరువాత తనకున్న పలుకుబడితో రెండు వేల పదిహేడులో ఈవిడ యుఏఈ కౌన్సిలెట్లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా చేరింది సో ఇది ఈవిడ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడ పని చేసినా కూడా అందులో లొసుగులు ఏంటి ఏ విధంగా అది తనకు అనుకూలంగా మలచుకొని దాని ద్వారా తాను డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచన స్వప్నాస్కి ఎప్పటి నుంచో ఉంది ఈవిడకున్న పెద్ద అడ్వాంటేజ్ అంటే తల్లిదండ్రులు దుబాయ్లో ఉంటారు కాబట్టి ఈవిడ అక్కడ పెరిగింది కాబట్టి ఇవిడికి అరబిక్ భాష అనేది బాగా వచ్చు కాబట్టి యూఏఈ కౌన్సిలెట్లో ఈవిడికి ఉద్యోగం అనేది చాలా ఈజీగా దొరికేసింది కానీ మీరు ఊహించండి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అంటే చాలా పెద్ద పోస్ట్ మరి మీకు యుఏఈ కౌన్సిలెట్ లాంటి సంస్థల్లో మీకు ఉద్యోగం రావాలి అంటే వాళ్ళు మీకు ఏదైనా నేర చరిత్ర ఉందా మీకు మీద ఏదైనా పోలీస్ కేసులు ఉన్నాయా అని వెరిఫికేషన్ చేస్తారు మరి ఈవిడ ఏకంగా పదిహేడు కంప్లైంట్లు తన ఉన్నత అధికారి మీద ఈవిడ ఇచ్చి ఉంది అంటే ఇది ఇది నిజం కాదన్న తర్వాత ఈవిడని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధమైపోయినప్పుడు ఈవిడ తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ అరెస్టును ఇన్వైట్ చేసి బయటకు వచ్చింది మరి ఇదంతా కూడా యూఏఈ కౌన్సిలెట్లో ఉండే అధికారులకు తెలియదా అనేది ఇవాళ పెద్ద ప్రశ్న మరి తెలియకుండానే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ లాంటి పోస్ట్ ఇవిడికి ఇచ్చారా ఇచ్చిన తరువాత అటు యుఏఏ అధికారులు అటు భారత అధికారులను ఈవిడ ఎంటర్టైన్ చేసిన విధము వాళ్ళకి తెలియదా ఈ మాయ లేడీ ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటుంది ఆ ట్రాప్లో ఈ అధికారులు ఎలా పడిపోతారు సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవా అనేది ఇవాళ ఇన్వెస్టిగేషన్లో ప్రతి వాళ్ళు రైస్ చేస్తున్న డౌట్స్ అంటే ఈవిడ పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుంది అంటే రెండు వేల పదిహేడులో షార్జా రాజు కేరళ వచ్చాడు ఇతనికి కార్యక్రమాలు ఎవరితో ఉంటే పినరాయి విజయన్ ఈయన కేరళ యొక్క ముఖ్యమంత్రి సో ఈయన ఈ షార్జా రాజు కలిసి నాలుగు రోజుల పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు సో దీన్ని ఎవరు బాగా నిర్వహిస్తారు అంటే ఇటు యుఏఈ అధికారులు ఇటు భారతదేశానికి చెందిన అధికారులు కూడా స్వప్నాశురే పని చేయగలరని చెప్పి ఈ రికమెండ్ చేశారు అంటే ఈవిడికి ఏ స్థాయిలో ఈ ప్రభుత్వ వర్గాల దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది మీరు గమనించండి ఈవిడ ఒక జిత్తుల మారిన అందరికీ తెలుసు అయినా కూడా ఈవిడే అది చేయగలదని చెప్పి వాళ్ళు రికమెండ్ చేశారు ఇక ఆ నాలుగు రోజుల షార్జా రాజు యొక్క ఆ కార్యక్రమాలను ఈవిడ చాలా గొప్పగా నిర్వహించిందని అటు ఆ రాజు ఇటు ఏకంగా ముఖ్యమంత్రి కూడా సర్టిఫై చేశాడు నువ్వు అద్భుతంగా చేసావమ్మా అని చెప్పి ఈ లెవెల్లో ఆవిడ ఒక్కసారిగా ప్రభుత్వ అధికారులు మధ్య చాలా చాలా పేరు సంపాదించుకుంది స్వప్నా సురేష్ ఒక మామూలు వ్యక్తి కాదు ఈవిడ చాలా అసాధారణమైన వ్యక్తి ఎన్నో పనులు చేయగలదు అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు సో ఈ షార్జా రాజు రావడము నాలుగు రోజులు కేరళలో తిరగడం అతను వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది జరిగిన ఒక్క సంవత్సరానికి కొత్తగా వచ్చిన యుఏఈ కౌన్సిలెట్ అధికారి ఎందుకో ఇవిడ మీద డౌట్ వచ్చి ముందు ఈవిడ మీద ఎంక్వైరీ చేయండి అని అన్నప్పుడు స్వప్నా సురేష్ పోలీస్ స్టేషన్లో పెట్టిన పదిహేడు ఈ కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయి ఎవరి మీద పెట్టారో దాని యొక్క ప్రూఫ్ ఏంటి అసలు దాని రిజల్ట్స్ ఏంటని చూసిన తర్వాత ఇదంతా కూడా ఈవిడ చేసిన క్రిమినల్ చర్యలను బయటపడింది బయటపడిన వెంటనే ఏం చేశారంటే వాళ్ళు ఆ యూఏఈ కౌన్సిలర్ నుంచి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఈవిడని పనిలో నుంచి తీసేశారు ఇదే సమయానికే ఈ శరత్ కుమార్ అనే వ్యక్తిని కూడా వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేశారు సో వీళ్ళు మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమి తేలింది అంటే వీళ్ళు యుఏఏ కౌన్సిలెట్లో పని చేసినప్పుడు బోల్డని క్రిమినల్ కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పి అందులో ఈ గోల్డ్ స్మగ్లింగ్ కూడా ఉంది అనేది వాళ్ళకి తేలింది కానీ ఇది బయటికి వస్తే అక్కడ ఉన్నత అధికారుల ఉద్యోగాలు పోతాయి అక్కడ మీకు షార్జాలో దుబాయ్లో మామూలుగా తీసుకోరు కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి వీళ్ళు సైలెంట్గా ఉండిపోయారు సో ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడింది సో అలా మొత్తానికి తేలింది ఏమిటి అంటే మీరు ముప్పై కేజీల బంగారాన్ని ఇలా డిప్లొమాటిక్ కార్గో ద్వారా మీరు తెప్పించుకోగలిగితే మీకు ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు ఈ సంస్థలు అంటే ఎవరైతే గోల్డ్ మాఫియా ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఇస్తారు ఇలాగ వీళ్ళు ఏకంగా ఆ కౌన్సిలెట్లో పని చేస్తున్నప్పుడు పదిహేను సార్లు చేశారు అంటే ఎంత పదిహేను సార్లు అంటే మీరు ఊహించండి కోటిన్నరకు పైగానే వీళ్ళు సంపాదించేశారు దాంతో ఈ అత్యాస దురాస ఏం చేసింది మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపించింది వీళ్ళు ఇప్పుడు యుఏఈ కౌన్సిలెట్లో పని చేయకపోయినా కూడా మేము ఇంకా అక్కడే ఉన్నాము అని సరిత్ కుమార్ చెప్పడము అతని పేరు మీదే ఆ పార్సల్ రావడం అంటే చూసుకోండి అక్కడ దుబాయ్లో అతని పేరు మీద ఎవరు పార్సల్ పంపించారు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలిపోతుంది మీకు ఇంకా చూసారనుకోండి ఈ స్వప్న చేసిన పనులు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇవాళ యావత్ కేరళ ప్రభుత్వం అంతా కూడా గజ గజ వణికిపోతుంది అంటే ఏ అధికారి ఎప్పుడు బయట పడతాడు ఎవరిని వీళ్ళు ఉద్యోగాల నుంచి తీసేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అది ఉన్నత అధికారులు అంటే వాళ్ళ జీతాలు వాళ్ళకు ఉన్న హోదాలు వాళ్ళకి ఇవ్వబడే ఆ ఫెసిలిటీస్ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది కదా సో ఇప్పుడు అవన్నీ కూడా పోతాయి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి మరి స్వప్న ఎలాంటి పనులు చేశాయనేది వచ్చే వీడియోలో చూద్దాం సో ఈవిడ జీవితంలో ఈవిడ ప్రతిరోజు ఎలాంటి పనులు చేస్తూ ఉంటుంది ఇక్కడ క్రిమినల్ బుర్ర అనేది ఏ విధంగా ఆలోచిస్తుందని తెలిస్తే మాత్రము ప్రతి వాళ్ళు కూడా షాక్ అవుతారు సో దానికి సంబంధించిన వివరాలు అనేది వచ్చే వీడియోలో చూద్దాం ఇందులో పెద్ద పెద్ద అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇది కేరళలో ఒక పెద్ద సంచలనాత్మకమైన ఒక కేసు సో దాని వివరాలు మనం వచ్చే వీడియోలో చూద్దాం